जिनको जानना है वही इस बात को नहीं जान रहे तो, जो नहीं जानते उनको कैसे पता चलेगा, कैसे पता चलेगा। इसलिए प्रियो मन आज के दिन हम संघाल जो अवकतवकल आज कल कलिसिया में जो कुछ उबड़ खाबड़ हो रहा है కాబట్టి సంఘములోనే అలా అవకతవకలు జరిగితే అసలు సంఘం అంటే ఎరగిన వారు క్రీస్తు అంటే ఎరగిన వారిలో ఇంకా ఎన్ని అవకతవకలు జరుగుతుంది చూడండి జో కలిసియా కహలాతీ హై కలిసియా మే హి ఇస్ తరహ గడబడి హో రహీ హై తో జో పరమేశ్వర్ సే అంజాన్ హై ఉన్కే అందర్ కిత్ని గడబడి కాబట్టి మనం తెలుసుకోవడానికి వచ్చాం ఆజ్ కే దిన్ హమ్ జాన్నే కే లియే ఆయే హై కొన్ని క్లిష్టమైనటువంటి కొన్ని సందర్భాలను పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు कुछ मुश्किल संदर्भों को पवित्र आत्मा हमें बताता है। అందుకే పరిశుద్ధం వచ్చాడు భూమి మీద इसलिए ही पवित्र आत्मा पृथ्वी पर आया है। తెలియదు అనుకోకూడదు ये नहीं सोचना चाहिए हमें ये नहीं पता కొన్నిసార్లు कई बार కాపర్లు గాని పాస్వాన్ హో విశ్వాసులు గాని या విశ్వాసి హో కొన్ని అర్థం గాని సందర్భాల్ని ఎత్తేసేస్తారు जो समझ में नहीं आता उन बातों को छोड़ देते हैं ఎందుకు అనవసరంగా దీని మనం దాన్ని చేర్చడం అంటే ఏమంటారు కదిలించుకోవటం क्यों इसको बेकार में छेड़ना ఎందుకు కదిలించుకోవటం क्यों छेड़ना జరుగుతుంది కదా चल रहा है किसी ना किसी तरह चल रहा है देवड़े परमेश्वर ने क्या कहा समाधान करता वो मेल मिलाप करने वाला है जरूर नहीं है इंडी होने दो किसी ना किसी तरह चल रहा है दाने मल्ली मनो कदली क्यों बेकार में उसको फिर से छेड़ना పిల్లరా ప్రియో అందుగాదు పరిశుద్ధం వచ్చింది ఇస్లే పవిత్రాత్మ నహి ఆయా హై పరిశుద్ధాత్మను గూఢమైన సంగతులను తెలియజేయకొచ్చాడు పవిత్రాత్మ రహస్యమైన బాతుం కో బతానే కే లియే ఆయా ఈ రోజు మీకు మూడు అంశాలు చెప్పబోతున్నాను ఆజ్ కే దిన్ తీన్ బాత్ మే ఆప్కో బతానే జా రహా ఈ సంఘాల్లో చాలా మరి ఆలోచనల్లో కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి ఇవి కలిసియా కే విచార్ ఇస్మే బహుత్ హి అలగ్ హై విశ్వాసులే చాలా వ్యతిరేకతలో ఉన్నారు విశ్వాస్ లోగ్ భీ బహుత్ విరుద్ధ సభా మే రహతే హై యేసు నమ్ముకున్న వాళ్ళే యేసు మసీహ్ పర్ విశ్వాస్ కర్తే హై సంఘ సభ్యులే కలిసియా కే విశ్వాసీ హి కాబట్టి రండి आइए रोमा पत्रिका रोमियो पौलु गारु पौलुस रोमिल दर्शन पत्रिका रोमियो 14వ అధ్యాయం 14 అధ్యాయ ఈ 14వ అధ్యాయములో 23 వచనాలు ఉన్నాయి 14వ అధ్యాయం మే 23 వచన హై 23 వచనాలు ఉన్నాయి 23 వచన హై ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మూడు అంశాలు రాయించాడు ఇక్కడ పవిత్ర ఆత్మనే పౌలుస్ కే ద్వారా తీన్ బాతే యహాన్ పే లిఖ్వాయి మూడు అంశాలు తీన్ విషయం मन की तेसकोटी क्लिष्ट पैस्थित समझने के लिए थोड़ा मुश्किल लगता है हमें परिशुद्धात्म देवड़ मन अन्नी चक्ता लेकिन पवित्र आत्मा सब कुछ अच्छे से बताएगा आयन की असाध्यम के लिए असंभव कुछ भी नहीं है आयन वी ना वाटक बोधिस्ताड़ो उसने कहा वो आकर मेरी बातों को ही लेकर तुम्हें बताएगा काबट्टी प्रियलारा इसलिए प्रियो इकड़ 14వ अध्याय मूड अंशाल 14 अध्याय में तीन बातें हैं తిని విషయములో ఖానేకి విషయమే తినే విషయములో ఖానేకి విషయమే రెండు దూసరా దినములు దీనికే విషయమే దినాల విషయములో దినంకే విషయమే మూడోది తీసరా తీర్పు విషయములో న్యాయకే విషయమే తీర్పు విషయములో న్యాయకే విషయమే సంఘం ఇది తెలుసుకోవాలి కలిసియకు ఈ బాత్ జాన్నా హై తెలుసుకోవాలి జాన్నా హై తెలుసుకుని మనకి ఇతరులకు చెప్పాలి జాన్కర్ దూసరంకు బతానా హై సంఘం అంటే సత్యానికి స్తంభము కలిసియ సచ్చాయి కా ఖంబా హై బైట అవకతవకలు తప్పులు ఉండొచ్చు కానీ సంఘంలో తప్పులు ఉండకూడదు బాహర్ టేడా మేడా గల్తియా హో సక్తీ హై లేకిన్ కలిసియా మే యే నహీ హోనా చాహియే ఎందుకంటే బైట వాళ్ళు వచ్చి సంఘంలోకి వచ్చి నేర్చుకోవాలి క్యూంకి బాహర్ వాళ్ళకు కలిసియా మే ఆకే సీఖనా హై అందుకు కలిసియా ఈ భూమి సంఘాన్ని ఈ భూమి మీద స్థాపించాడు ఇసిలియే కలిసియా కి స్థాపన పృథ్వీ పర్ కీ గయి కాబట్టి ఈ సంఘం అనేది దేవుని యొక్క చిత్తము ఈ కలిసియా పరమేశ్వర్ కి ఇచ్ఛా హై సత్యానికి ఒక స్తంభం ఇది సచ్చాయి కా ఖంబా హై ఇప్పుడు చూడండి అవి దేఖియే ఈ మూడు అంశాలు తీన్ విషయ ఒకటి ఏ భోజన విషయములో భోజన కే విషయమే రెండోది దూసరా దినములు మాసములు విషయములో దినో కే విషయమే మహీనో కే విషయమే రెండో మూడోది తీసరా తీర్పు విషయములో న్యాయ కే విషయమే ఈ మూడు విషయాలను జాగ్రత్తగా గమనిద్దాం ఇన్ తీనోకో ధ్యాన్ దీజియే కొంచెం ధ్యానం పెట్టండి థోడా ధ్యాన్ దీజియే కొంచెం ధ్యానం పెట్టండి థోడా సా ధ్యాన్ చక్కగా అర్థమవుతుంది మనకు సాఫ్ సాఫ్ సమజ్ మే ఆ జాయేగా 14వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అంటాడు 14:1 మే పౌలుస్ కేతా హై విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి జో విశ్వాస్ మే నిర్బల్ హై ఉసే అప్ని సంగతి మే లేలో ఐనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు పరంతు ఉస్కి శంకాం పర్ వివాద్ కర్నే కే లియే నహి అర్థమైంది ఇప్పుడు సమజ్ మే ఆ గయా పౌలు గారు ఏమంటున్నాడు పౌలుస్ క్యా కహతా హై విశ్వాస విషయములో బలహీనులైన వారు జో విశ్వాస్ మే నిర్బల్ హై మనం చేర్చుకుందాం ఉన్కో హమ్ అప్నే సంఘములో సంఘములో బలహీనమైన వారు జో కలిసియా మే కమ్జోర్ హై బలహీనమైన వారు సంఘములో జో కలిసియా మే తర్వాత ఉస్కే బాద్ సంశయములను తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు ఉన్కి శంకాం పర్ వివాద్ కర్నే కే లియే నహీ ఎందుకంటే బైబిల్లో
परशुद्धात्म रायन चेड पत्रिकलो वादोप वादम लंदु विर्द लाइरी अन क्योंकि बाइबल में पवित्र आत्मा ने लिखा है वाद विवाद करके व्यर्थ हो गए कुंतमंदी वादोप वादालो सत्यान्नि तेलुसुकोवालनि अनुकुंडा जिद्दुलोकि वच्चेसी इक नेनु अन्नादे करेक्ट अनि तप्पुनु कूडा करेक्ट चेयालनि चूस्तारु कुछ लोग वाद विवाद में सही क्या है नहीं समझते मैंने जो कहा है वही सही है करके जिद्द हो जाते हैं तप्पुनु मार्गं नडुस्तारु गलत मार्ग में चलते हैं काबट्टी प्रियलारा इसलिए प्रियो इक्कड़ा यहां पर तिने विषय खाने के विषय में कहता है समस्त तीन चुप्तना एक को विश्वास है सब कुछ खाना उचित है मरी बलही तुना परंतु जो विश्वास में निर्बल है वह साग पात ही खाता है तीन तिने वाले तृणीकू खाने वाला ना खाने वाले को तुचना जाने तिने वाड़ तीन वाने की तीर्प चीर्चकू ना खाने वाला खाने वाले पर दोष ना लगाए अर्थम इक समझ में आ गया తినే విషయంలో खाने के विषय में ఏమంటున్నాడు क्या कहता है ఒకడు సమస్తమును తినవచ్చును అంటున్నాడు ఏ कहता है सब कुछ खा सकते हैं అన్ని తినొచ్చు सब कुछ खा सकते हैं దేవుడు ఆరు రోజులు సృష్టి చేశాడు परमेश्वर ने 6 दिन सृष्टि बनाई మంచిది 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 అన్నాడు सब अच्छा है कहा శివర్లో తను చేసినదంతా చూసి అంతా మంచిది అన్నాడు ఆఖరి में सब उसने जो बनाया देखा और कहा अच्छा है దేవుని మీద ఎక్కువగా నమ్మకం ఉన్న వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు देवर मेने नमक देव अंत मैं जो परमेश्वर पर अधिक भरोसा रखते हैं विश्वास रखते हैं परमेश्वर ने सब कुछ बनाए मिलने सब अच्छा है कहते हैं तपड़ी वस्तु मेरे को कभी भी गलत वस्तु नहीं देगा मुझे नहीं देगा प्रभु लोक तो प्रेम देव मेरे परमेश्वर ने संसार से बहुत प्यार किया है प्रेम देव मुझसे प्यार किया है तपड़ वस्तु मुझे भी कभी गलत चीजें नहीं देगा काबट्टी इसलिए इकड़ तीन विषय यहाँ पे खाने के विषय समस्तम तमचुना विश्वास करता है की सब कुछ खाना अन्नी दिन सब खाइए अन्नी दिन नमचुना सब खाइए करके समझता है तरवा उसके बाद मरी दूसरा बलहीन निर्बल है वो साग पात ही खाता है तीन जत पक्ष मन साग पात खा सकते हैं इसके लिए जोड़ी पक्षी है हमारे पास रंडी देखिए आदि कांडम उत्पत्ति अध्याय पहला अध्याय 29 वचन 29 वचन 29 वचन 29 ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను అవి మీకు ఆహారమగును అన్నాడు परमेश्वर ने उनसे कहा सुनो जितने बीज वाले छोटे छोटे पेड़ सारी पृथ्वी के ऊपर हैं और जितने वृक्षों में बीज वाले फल होते हैं वह सब मैंने तुमको दिए हैं वह तुम्हारे भोजन के लिए है बस तीनों मंचदे खा सकते हैं अच्छी बात है మనం ఎవర్ని కోరగాయలు తినే వాళ్ళని మనము తప్పు అనకూడదు जो साग पात खाते हैं उनको हमें ये नहीं कहना चाहिए गलत कर रहे हैं ఒకవేళ అన్ని తినొచ్చు మాంసం తినొచ్చు చేపలు తినొచ్చు सब खा सकते हैं मांस खा सकते हैं मछली खा सकते हैं सब्जियां भी खा सकते हैं उनको भी गलत नहीं कहते दानी को उसके लिए भी जोड़ी पक्षी आइए आदि कांडमु उत्पत्ति तुमिदो अध्याय नोवा अध्याय आदि कांडमु उत्पत्ति तुमिदो अध्याय नोवा अध्याय मन वाले तप पटकू उनको भी गलत नहीं कहना चाहिए तुमिदो अध्याय चूडी तुम चूडी మూడో వచనం చదువుదాం నోవా అధ్యాయం తీసరా వచనం ప్రాణమగల సమస్త చర్మలు మీకు ఆహారమగును అర్థమైందా సబ్ చల్లే వాలే జంతు తుమారా ఆహార్ హోంగే పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను జెసే తుమ్కో హరే హరే ఛోటే పేడ్ దియే తే వేసే హి అబ్ సబ్ కుచ్ దేతా హూ ఈ దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవులకు చెప్తున్నటువంటి మంచి మాటలు ఇది పరమేశ్వర పృథ్వీ మీద ఇన్సానో కో అచ్చి బాత్ బతా రహా హై కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియం ఇక్కడ పౌలు గారు చెప్పినట్లు యహా పే జెసే పౌలుస్ నే బతాయా ఒక సమస్తం అంటే మాంసము చేపలు కూరగాయలు అన్ని తినొచ్చు అంటున్నాడు ఏ కేతా హై సబ్ కుచ్ మత్లబ్ మాస్ మచ్లీ ఆర్ సబ్ సాగ్ పాత్ సబ్ ఖా సక్తా హై బోల్ రహా హై దేవుడు మనకి ఇచ్చాడు తినమ పరమేశ్వర్ నే హమే ఖానే కే లియే దియా హై తరువాత ఇంకొకడు బలహీనుడై ఉండి దూసరా నిర్బల్ హై అర్థమైంది ఇక్కడ ఏమంటున్నాడు క్యా కహ రహా హై బలహీనుడై ఉండి నిర్బల్ హై కూరగాయలే తినుచున్నాడు వో సిర్ఫ్ సాగ్ పాత్ హీ ఖాతా హై ఇక్కడ చెప్తున్నాడు యహా పే కహతా హై తినువాడు తిననే వాళ్ళని తినగరపోద్దు ఖానే వాలా నా ఖానే వాళ్ళకు తుచ్నా జానే ఎవరు కూడా మనం అనకూడదు హమే అబ్బాయి నువ్వు తినకపోతే నరకానికి వెళ్తావు అని అనకూడదు హమే ఐసా నహీ ఖానే కహనా చాహియే తుమ్ యే నహీ ఖా రహే ఇస్లియే తుమ్ నరక్ జావోగే నరకానికి వెళ్తావు నరక్ జావోగే బలవంతం చేయకూడదు ఉంకే సాత్ జబర్దస్తీ నహీ కర్నీ కానీ ఒకటి లేకిన్ ఏక్ బాత్ హై తినని వాడు జో నహీ ఖాతా అన్ని దినే వాడిని జో సబ్ ఖాతా హై నువ్వు మాంసం తినో తప్పు అని అనకూడదు తుమ్ మాస్ ఖా రహే హో యే గలత్ హై కర్కే భీ నహీ కహనా చాహియే భావనే తప్పు మత్లబ్ యే సోచ్ హీ గలత్ హై ఇన్సాన్ లో ఉన్న మైండ్ ఉన్న ఆలోచనే తప్పు ఇన్సాన్ కే అందర్ కీ సోచ్ హీ గలత్ హై దేవుడు ఈ ఆలోచన సరి చేయడానికి మనకు జీవ గ్రంథం ఇచ్చాడు పరమేశ్వర్ నే ఇస్ విచార్ को ठीक करने के लिए ही हमें पवित्र अतन गनक
चापल तिंना मांस तिंना तपू जा लेकिन उस व्यक्ति को जो व्यक्ति साग पात खाता ये नहीं कहना चाहिए तुम मांस मच्छी खा रहे हो गलत है नहीं कहना चाहिए अलवाट तक आदत नहीं है तुम्हें मत खाओ चुनाव अलवाट ले बचपन से आदत नहीं है के बलवंत मत तो जबरदस्ती मत करो तीन मत खाओ तीन मत तप लेकिन दूसरों को गलत मत बोलो क्यों यहाँ वचन कहता है वाक्य वचन कहता है तीन खा सकते हैं देवड़े चेप्पाडु परमेश्वर ने ही कहा है కూరగాయలు తినొచ్చు అన్నాడు సాగపాత్ ఖా సక్తే జలచరంలో తినొచ్చు అన్నాడు జల్ జంతువు భీ ఖా సక్తే హై కూరగాయలు తింటారు సబ్జియా ఖానే వాలే సబ్జియా ఖాయేంగే మాంసము చేపలు కూరగాయలు తినే వాళ్ళు అన్ని తింటారు జో సాగపాత్ మచ్లీ మాస్ సబ్ ఖాతే హో సబ్ ఖాయేంగే కానీ లేకిన్ బైబిల్ లో ప్రభు ధర్మశాస్త్రం చెప్పాడు ఏమి తినొచ్చో ఏమి తినకూడదు బైబిల్ మే పర్మేశ్వర్ ని సబ్ బతాయా హై క్యా క్యా ఖానే కే హై క్యా క్యా నహీ ఖానే కే లేవి ఖాండములో లేవి వ్యవస్థ మే దేవుడు చెప్పాడు పర్మేశ్వర్ ని బతాయా ఏది తినొచ్చో ఏది తినకూడదో ఏది మనిషికి యోగ్యమో ఏది మనిషికి యోగ్యం కాదో తినమన్నాడు క్యా ఖానా చాహియే క్యా నహీ ఖానా చాహియే కౌన్ సీ చీజే ఇన్సాన్ కే లియే యోగ్య అయోగ్య హై తినమన్నా తినొచ్చు జో ఖానా చాహియే ఉన్కో ఖా సక్తే హై తినొద్దన్నా మన్ తినొద్దు జినే బోలా హై నహీ ఖానా ఉనే మత్ ఖావ్ చాలా మంది అంటున్నారు కౌన్ సే లోగ్ కహతే హై ఒకటో తిమోతి నాలుగో అధ్యాయంలో పహలా తిమోతి చౌథే అధ్యాయమే దేవుడు సృజించినవన్నీ మంచియే పరమేశ్వర్ ని జో కుచ్ బనాయా హై సబ్ కుచ్ అచ్చా హై ప్రార్థన చేసుకు తింటే అన్ని మంచి అంటున్నారు ప్రార్థన కర్కే ఖాయేంగే తో సబ్ కుచ్ అచ్చా హై ఇక్కడ జాగ్రత్తగా చూడారా యహాన్ పే ధ్యాన్ దీజియే ప్రియం ఏమంటున్నారు క్యా కహతా హై అన్ని తినొచ్చు సబ్ ఖా సక్తే హై మొత్తం సబ్ తినొచ్చు ఖా సక్తే హై దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే పరమేశ్వర్ ని జో సృష్టి కీ హై సబ్ వస్తు అచ్చీ హై ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన కర్కే ఖాయేంగే ప్రార్థన చేస్తు తినేద్దాం ప్రార్థన కర్కే ఖా లేంగే ఏముండు మంచిది అన్నాడు సబ్ అచ్చా హై కానీ కింద ఒక మాట ఇచ్చాడు లేకిన్ నీచే వహీ పే ఏక్ బాత్ హై అది వాక్యం వలనను ప్రార్థన వలనను వో వచన్ కే ద్వారా ఆర్ ప్రార్థన కే ద్వారా హీ పవిత్ర పరచబడను బడును అన్న పవిత్ర కియా జాయేగా అర్థమైందా సమజ్ మే ఆ రహా హై వాక్యము వలనను వచన్ కే ద్వారా ప్రార్థన వలనను ప్రార్థన కే అంటే వాక్యం చూసుకోవాలి వచన్ దేఖనా హై హమే మనం చెప్పుకున్నాం యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో హమనే పహలే సునా తా యెషయా 28 13 వచన్ మే అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత ఉంది బైబిల్ లో బైబిల్ లో ఉదర్ థోడా ఇదర్ థోడా హై దాని వాక్యానికి న్యాయం చే కూర్చోవాలి దాని తీసుకు మన పక్కన పెట్టుకోవాలి వచన్ కా పూరి తరహ న్యాయ కర్నా తో ఉస్కో లేకర్ దూసరే వచన్ కే బగల్ మే రఖనా హై తర్వాత యెషయా 34:16 లో ఉంది యెషయా 34:16 మే హై జత పక్షి అని జోడి పక్షి ఆ పక్షి కొని తెచ్చుకోవాలి మనం పక్షి కో భీ లేకే ఆనా హై వాక్యం ఇష్టం అని చెప్పకూడదు వచన్ మన్ మర్జీ సే నహీ బతానా హై ఎక్కడో ఇనొచ్చి చెప్పకూడదు కహీ పే ఆకే సున్ కే నహీ బతానా హై అది కాదు ప్రిలారా మనకు ప్రమాణం ఉంది ఇక్కడ హమారే పాస్ యహాన్ పే ప్రమాణ హై మీ దగ్గర బైబిల్ ఉంది ఆప్కే పాస్ భీ బైబిల్ హై నా దగ్గర బైబిల్ ఉంది మేరే పాస్ భీ బైబిల్ హై ప్రమాణం ఉంది హమారే పాస్ ప్రమాణ హై కాబట్టి ఇసిలియే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే యహాన్ హమ్ ధ్యాన్ దే తో ప్రార్థన చేస్తుంటే అన్ని మంచి అంటున్నా ప్రార్థన కర్కే ఖాయేంగే తో సబ్ కుచ్ అచ్చే హై మరి దేవుడు తినొద్దన్న వాటిని నేను తప్పు చెప్పానులే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి తినొద్దని చెప్పాడా దేవుడు పరమేశ్వర్ ని జో కహా కి ఇనే నహీ ఖానా తా ప్రభు నే ఉస్కి విషయ మే కహా మేనే పహలే గలత్ కహా తా అబ్ తుమ్ ప్రార్థన కర్కే ఖావ్ యేసు ప్రభు ఏమన్నాడు యేసు మసీహ్ ని క్యా కహా అవున్ అంటే అవును కాదు అంటే హా హే తో హా నా హే తో నా దేవుడు యేసు ప్రభు ద్వారా మాట్లాడు ఆఖరి దినాల్లో ఆఖరి దినో మే పరమేశ్వర్ ని యేసు మసీహ్ కే ద్వారా బాతే సృష్టికర్త యేసు ద్వారా మాట్లాడాడు సృష్టికర్త ని యేసు మసీహ్ కే ద్వారా దేవుడు అవున్ అంటే అవును కాదు అంటే కాదు పరమేశ్వర్ హా హే తో హా నా హే తో నా కహతా హై నేను తప్పు చెప్పానులే మేనే గల్తీ కర్ ది మరి నేను సరి చేసుకుంటున్నాను అబ్బి నేను సే సుధార్ రహా హూ కాబట్టి నేను భక్తుల ద్వారా మాట్లాడుతున్నాను మే అబ్బి భక్తోం కే ద్వారా బాత్ కర్ రహా హూ ఆడు పిల్లరా ऐसा नहीं कहेगा అన్నాడు ऐसा नहीं कहेगा ఆ నోట్ నుంచి మాట మారదు उसके मुंह से निकलने वाली बात कभी नहीं మారని దేవుడు అని రాసిన బైబిల్ నా బదిలే వాలా పరమేశ్వర్ కర్కే మారని దేవుడు ఆయన ఓ నా బదిలే వాలా హై నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు హమేషా ఏక్ జైసా రహనే వాలా హై కాబట్టి ప్రియులారా ఇసిలియే ప్రియం ఏది తినమన్నది ప్రార్థనిస్తున్నాను జో ఖానే కే లియే కహా హై ఉసే ప్రార్థన కర్కే కొంతమంది తినమన్న వస్తువులు కూడా తినరు కుచ్ లోగ్ జో ఖానా చాహియే బోలా హై వో భీ నహీ ఖాతే హై ఎందుకు తినరు అంటే క్యూంకి నాకు ఇది పడతం లేదు మేరే శరీర్ కో యే ఠీక్ నహీ హోతా హై కరెక్ట్ కొంత మంది శరీరం పడదు సచ్ మే కై లోగోం కా శరీర్ యే ఖానే సే ఠీక్ నహీ రహతా తినబాకర్ తో కోయి బాత్ నహీ మత్ ఖావ్ తినబాకర్ మత్ ఖావ్ కానీ లేకిన్ దేవుడు తినొద్దు అన్న వస్తువుల్ని పరమేశ్వర్ నే జో నహీ ఖానే కో బోలా హై నీకు ఇష్టమయ్యి వో ఆప్కో అచ్చా లగా నీకు ఇష్టమయ్యి వో ఆప్కో అచ్చా లగా నేను ప్రార్థన చేస్తుంటాను అంటే మే ప్రార్థన కర్కే ఖావుగా బోలోగే తో సరే తిను ప్రార్థన చేసుకో ప్రార్థన కర్కే ఖావ్ కానీ వాక్యం చూడు లేకిన్ పహలే వచన్ దేఖో వాక్యం ఏం చెప్తుంది వచన్ క్యా కహతా హై తిమోతిల కింద మాట ఉంది తిమోతిస్ మే నీచే హీ వో అది వాక్యము ద్వారాను వో వచన్ కే ద్వారా ప్రార్థన ద్వారా ఓ ప్రార్థన కే ద్వారా శుద్ధి చేయబడుతుంది శుద్ధి కియా జాయేగా అది సంగతి ये बात है वाक्य ముందు మనకి వచన హే హమారే లియే ప్రమాణం ఉంది हमारे पास प्रमाण है अन्य जनों लागा మనకి ఏది బర్తే చేస్తానికి మనకి ఈ లేదు ప్రియుల अन्य जातियों की तरह कुछ ना कुछ करने के लिए हमारे पास मौका नहीं है అలాంటిది మనకి ఎలా లేదు हमारे पास ऐसा करने के लिए मौका नहीं है మనిషిని స్వతంత్రంగా సృష్టించాడు గాని తన స్వతంత్రాన్ని తన ఇష్టంచేత చేసుకోవడం కాదు परमेश्वर ने इंसान को स्वतंत्र बनाया लेकिन उस स्वतंत्रता को अपने मन मर्जी से इस्तेमाल करने के लिए नहीं है కాబట్టి इसलिए
తినువాడు జో ఖాయేగా తినన వాడిని తృణీకరించొద్దు జో నహి ఖాతా ఉస్కో తుచ్నా జానే ఒకవేళ నీవేన దేవుడు తినమని చెప్పే వస్తువు ను తిన్నా నీకు సరిగా జీర్ణం అవట్లేదో లేక పన నీకు సరిగా అది మరి నీ శరీరంలో సరిగా పట్టకపోతే కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే ఏముండదు जो परमेश्वर ने खाने को बोला है उसे खाने से आपको हजम नहीं हो रहा या शरीर में कुछ परेशानी हो रही है उसको प्रार्थना करके खाओगे तो कुछ नहीं होगा तेरे बोले ना अगर नहीं भी खा रहे तो कोई बात नहीं बलवंत उसके लिए कोई जबरदस्ती नहीं है क्योंकि पद्धानुलो यहाँ 14:14 में कहता है సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభు అని యేసును జరిగి రుడిగా నమ్ముచున్నాను అంటాడు మే జాంతా హూ ఆర్ ప్రభు యీషూ మే ముజే విశ్వా నిశ్చయ హువా హై కి కోయి వస్తు అప్నే ఆప్ సే అశుద్ధ నహీ తనకు తాను అశుద్ధం కాదు అప్నే ఆప్ సే కుచ్ అశుద్ధ నహీ హై ఏదు నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రుడిగా నమ్ముచున్నాను ప్రభు యీషూ మసీహ్ మే ముజే యే నిశ్చయ హో గయా అంటే దేవుడు చేసింది ఏది కూడా నిషిద్ధం కాదు పరమేశ్వర్ నే జో కుచ్ బి బనాయా హై వో అశుద్ధ నహీ హై ధర్మశాస్త్రంలో చెప్పాడు ఏ తినొచ్చునో ఏ తినొద్దు అన్నాడు ధర్మశాస్త్ర బతాయా హై క్యా ఖానా చాహియే క్యా నహీ ఖానా చాహియే కాబట్టి అది నిషిద్ధం కాదు ప్రియులారా తో వో అశుద్ధ నహీ హై ఇప్పుడు పేతురు గారు ఏమన్నాడు పత్రస్ ని క్యా కహా నాలుగు చెంగులు వచ్చి బయటికి పైన నుంచి వచ్చింది చార్ నాలుగు చెంగులు అంటే కోనే चार कोना एक कपड़ा आके ऊपर से नीचे गिरा अंदर शिशुस्पादमलन्नी उन्ने तिरे उन्ने उसके अंदर खाने वाले जंतु थे తినమన్నాడు ప్రభు పరమేశ్వర్ నేసే ఖానే కే లియే కహా వద్దు ప్రభు అన్నాడు ఉస్నే కహా నహీ ప్రభు నేను ఎప్పుడు తినలేదు అన్నాడు మేనే ఇసే కభీ నహీ ఖాయా హై దేవుడు తినని వస్తువుల్ని దేవుడు ధర్మశాస్త్రం తినొద్దన్న వస్తువులు పేతురు ఇచ్చాడా యా పరమేశ్వర్ నే వో వస్తువే జీ జో వ్యవస్థా మే కహా తా నహీ ఖానా చాహియే నహీ నహీ కాదు ఐసా నహీ హై తినే వస్తువులు ఇచ్చాడు ఖానే వాలీ వస్తువుం కో హీ దియా కానీ అతనికి ఇష్టం లేదు లేకిన్ వో ఉస్కో పసంద్ నహీ హై అతనికి ఇష్టం లేదు ఉస్కో వో పసంద్ నహీ హై కానీ తర్వాత తెలుసుకున్నాడు కొర్నేలియస్ దగ్గర నుంచి మనుషులు వచ్చినాక जब कॉर्नेलियस के पास से लोग उसके पास आए तब उसे पता चला परिशुद्ध आत्मा ने చెప్పాడు तब पवित्र आत्मा ने उसे बताया ओहो దేవుడు చేయేది చేసి దాని మంచిది అని చెప్పి తినమన్నాడు దాని నిషిద్ధం అనకూడదు परमेश्वर ने जो बनाकर कहा ये तुम्हारे लिए अच्छे है उसको हमें ना नहीं कहना चाहिए आज मनुष्यलेना सरे वो इंसान हो వస్తువులైనా సరే యా వస్తువే హో యా సీదైనా సరే కుచ్ బి హో అక్కడ తెలుసుకున్నాడు పేతురు గారు వహా పే పత్రస్ నే జానా కాబట్టి ప్రియులారా ఇస్లీ ప్రియో తర్వాత చూడండి ఉస్కే బాద్ దేఖియే ఇక్కడ ప్రి పౌలు గారు అంటే పౌలుస్ కేతా హై నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీ వికడు ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు యది తేరా భాయ్ తేరే భోజన్ కే కారణ ఉదాస్ హోతా హై తో ఫిర్ తు ప్రేమ కీ రీతి సే నహీ చల్తా సహోదర ప్రేమ భాయ్యో కా ప్రేమ తినలేదు नहीं खाया वादों पिटको बकर वाद विवाद मत कीजिए वादों पर पिटको बकर मत कीजिए वाद वकबेला तुम नू दिन ना इतने कर तप्पू तेरा बोर्ड देंटा कुर्चक पतन अगर जो आप खा रहे हो उसके विषय में वो कहता है तुमने गलत किया तो उसे बताओ वादों पर वादों का दू वाद विवाद नहीं सत्यान जब तो सच्चाई को बताओ सत्यान जब तो सच्चाई को बताओ बाइबल राशन दया ऐसा बाइबल में लिखा है राशन दया लिखा है కాబట్టి ఇస్లీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఇది పౌలుస్ ఈ బాత్ యహా బతాతా హై తర్వాత అంటాడు ఉస్కే బాత్ కహతా హై నీ భోజనము చేత అంటే క్రీస్తు తన కొరకు చనిపోయాడు నీ భోజనము చేత పాడు చేయకమతనని అని చెప్తాడు ఓ కేతా హే యీషు మసీహ్ తుమ్హారే లియే మరా హే అప్నే ఖానే పీనే కే ద్వారా ఉస్కో ఖరాబ్ మత్ కరో అంటే వాదోపవాదాలు పెట్టుకొని జగడాలు పెట్టుకొని మత్లబ్ వాద్ వివాద్ కర్కే జగడే రక్కర్ సంఘాలలో కలిసియా మే వేదాలు పెట్టుకోవటం భేదభావ్ కర్నా తప్పు గలత్ హై ఎందుకని క్యూ అతని కోసం కూడా యేసే రక్తం కార్చు ఉస్కే లియే భీ యీషు మసీహ్ నే లహు బహాయా రక్తం కార్చు లహు బహాయా కాబట్టి ఇస్లియే తినవాడిని తినేయండి ఖానే వాలే కో ఖానే దో తినవాడిని తినకపోయినా మనం అనొద్దు జో నహీ ఖాతా వో నహీ ఖా రహా తో కుచ్ మత్ కహియే ఒకవేళ అతను కనుక ఈ తప్పు అంటే మాత్రం వాక్యం చూపిద్దాం అగర్ వో కహతా హై తుమ్ జో కర్ రహే గలత్ హై తో వచన్ దికా ఎందుకంటే వాక్యమే మనకు ప్రమాణం క్యూంకి వచన్ హి హమారే లియే ప్రమాణ హై మనం రక్షించబడ్డాం హమ్నే ఉద్ధార్ పాయా హై మనం కొత్తగా జన్మించాం హమ్నే నయే సిరే సే జన్మ లియా హై సృష్టికర్త నమ్ముకున్నాం హమ్నే సృష్టికర్త పర్ విశ్వాస్ కియా హై సృష్టిని కాదు సృష్టి పర్ నహీ సృష్టి కాదు సృష్టి పర్ నహీ సృష్టికర్త నమ్ముకున్నాం సృష్టి పర్ కర్తా పర్ విశ్వాస్ కియా కాబట్టి ప్రియులారా అసలే ప్రియం ఇప్పుడు చూడండి 16 వచనం ఏమంటాడో దేఖియ सोले वचन में क्या कहता है నీకున్న మేలనేది దోషణ పాలు చేయకుడీ तुम्हारे लिए जो भला है उसकी निंदा ना होने पाए మేలు क्या भला సహోదర ప్రేమ భాయ్యం కా ప్యార్ సమాధానం మేల్ మిలా సమాధానం శాంతి దీర్ఘ శాంతము ధీరజ్ మన్ మనకున్నవి అవి हमारे लिए ये हैं క్షమించటం క్షమా కర్న క్షమించటం క్షమా కర్న వీటిని దోషణ పాలు చేయొద్దు ఇస్కి నిందా నా కరే ఇది దోషణ పాలు చేయొద్దు మా నిందా నా కరే ఎందుకంటే దేవుడు ప్రేమించాడు ప్రతి వ్యక్తిని క్యూంకి హర్ ఏక్ వ్యక్తి కో పర్మిషన్ నే ప్యార్ కియా ఏది తప్పో ఏది ఒప్పో చక్కగా చెప్పాడు గ్రంథం క్యా గలత్ హై క్యా సహీ హై పవిత్ర గ్రంథ మే అచ్చే సే బతాయా తర్వాత 17 అంటాడు ఉస్కే బాద్ 17 మే కహతా హై దేవుడి రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మములో ఆనందమై ఉన్నదను క్యూంకి పరమేశ్వర్ కా రాజ్య ఖానా పీనా నహీ పరంతు ధార్మికత ఆర్ మేల్ మిలాప్ ఆర్ వహ ఆనంద్ హై జో పవిత్ర ఆత్మ సే होता है భోజనపానము కాదు ఖానా పీనా నహీ ఏదో భోజనాన్ని చేతులు కద్దుకొని కళ్ళ కద్దుకొని తింటాం
मतलब खाना को हाथ में लेकर आंखों में ऐसे लगा के खाना चला मंदिर चूँगी बहुत लोगों को देखिए कुछ हाथ में देते ही ऐसे लगाते हैं आंखों में तभी देखा आपने ऐसे आंखों में लगाते हैं इनको तुम्हारे कुछ लोग लेते समय ऐसे करके लेते हैं कनपड़ना दिखाई दे रहा है आपको कनपड़ना दिखाई दे रहा है इतना इतना ऐसे लेते हैं क्या है ये असल इसका मतलब क्या है इतना और ऐसे भी करते हैं ప్రియులారా ప్రియో అందుకే ఇక్కడ ఇస్లే యహా పర్ భోజనం పానం కాదు దేవుని రాజ్యం అంటే పరమేశ్వర్ కా రాజ్యం మతలబ్ ఖానా పీనా నహీ హై నోడి దంటలేదు ఖానే వాలా జో నహీ ఖాతా హో నహీ ఖాతా జో వో ఖాతా హై వో ఖా రహా హై మంచిదే అచ్చి బాత్ హై కానీ లేకిన్ ఏదైతే తినడో అతను జో వో నహీ ఖాతా భై ను దంట దప్పు ను పాపి అన్నది అతను తుమ్ ఏసా కర్ రహే హో యే గలత్ హై తుమ్ పాపి హో హమే నహీ కహనా చాహియే ఒకడు కోర్గాలే దినం అనుకుంటున్నాడు సిర్ఫ్ సాక్పాద్ ఏక్ వ్యక్తి ఖానా చాతా హై భై ను పాపి భీ ను నరక్ కే తానా కోడు తుమ్ పాపి హో తుమ్ నరక్ జావోగె కర్కే నహీ కహనా అది यहाँ पे इन चीजों को हमें मन में नहीं रखना है भोजन पालन देवन पे मन पौर चय खाने पीने के विषय में परमेश्वर के कार्य को हमें खराब नहीं सहोदर प्रेम मन मरी चढ़ मन दीक भाईचारे को हमें खराब नहीं करना चाहिए इस विषय में काबट्टी इसलिए विषय में क्रीस्तु दोष दोष देवन किच्चुड़ मनुष्य दृष्टि की योग्य जो कोई इस रीति से मसीह की सेवा करता है वह परमेश्वर को भाता है और मनुष्य में ग्रहण योग्य ठहरता है काबट्टी समाधान परस्पर क्षेमाभिधि कल वाटे आसक्ति तो अनुसरी इसलिए हम उन बातों में लगे रहे जिनसे मेल मिलाप और एक दूसरे का सुधार हो భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయొద్దు భోజన కే లియే పరమేశ్వర్ కా కామ్ నా బిగాడ్ భోజనం గురించి మాత్రం వాదోపల్ పెట్టుకోవద్దు భోజన కే విషయమే వాద్ వివాద్ బిల్కుల్ నా కరే పెట్టుకోవద్దు బిల్కుల్ నా కరే సమస్త పదార్థములు పవిత్రములే సబ్ కుచ్ శుద్ధ హై అంటే ఏది క్యా ఇక్కడ పౌలు గారు బైబిల్ విరుద్ధంగా చెప్పట్లా యాం పే పౌలుస్ బైబిల్ కే విరుద్ధ నహీ బతాతా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్పట్లా వ్యవస్థా కే విరుద్ధ కుచ్ నహీ బతాతా ప్రవక్తల యొక్క మాటలకు విరుద్ధంగా చెప్పట్లా నబియో కి బాతో కే విరుద్ధ కుచ్ నహీ బతాతా చూడండి సమస్తము పదార్థములు పవిత్రములే సబ్ కుచ్ శుద్ధ హై అనుమానముతో తినువానికి అది దోషము జో శంకసే ఖాతా హై ఉస్కే దోష అంటే ఏదైతే దేవుడు తినొచ్చన్నాడు జో పర్మిషన్ నే ఖానే కో కహా హై ఇద్దింటే ఏమవుద్దో ఇద్దింటే నాకేమవుద్దో అని అది అనుమానముతో తింటే ఏ ఖానే సే మేరా పతా నీ క్యా హోగా కర్కే డౌట్ సే ఖాయేంగే తో నాకు టీవీ లో ఒక వ్యక్తి న్యాచురోపతి నే వ్యక్తి ఒక మాట చెప్పాడు టీవీ మే న్యాచురోపతి కర్కే ఏక్ వ్యక్తి నే ఏక్ బాత్ కహి ఖాళీ కడుపుతో ఉంటే యాసిడ్స్ ఉత్పన్నమైపోయి గ్యాస్ ట్రబుల్ వచ్చదని చాలా మంది అంటున్నారు ఖాళీ పేట్ సే రహనే సే గ్యాస్ ఉత్పన్న హోతా హై ఔర్ గ్యాస్ ట్రబుల్ ఆతా హై కర్కే బహుత్ లోగ్ కహతే హై అలా ఉండదు ఐసా నహీ హోతా ఎందుకంటే క్యూంకి మనం ఉపవాసాలు ఉన్నప్పుడు ఒకవేళ నాకు ఖాళీ కడుపులో ఉంటే ఈ గ్యాసిడ్స్ ఉత్పన్నం అవుతాయేమో ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చుద్దామంటే ఆలపత్తి అంట जो खाली पेट से रहता है और उपवास रखता है अगर वो सोचेगा कि मेरे शरीर में गैस उत्पन्न हो जाएगा तब उनका होगा उनका होगा असल राव ऐसा बिल्कुल नहीं होता असल आलोचन उपवास मंचपन्न जो सुबह से लेकर शाम तक उपवास रखता है कुछ नहीं खाता और कुछ विचार नहीं रखता गैस उत्पन्न होगा तो उसको बिल्कुल नहीं होता शक अनुमान क्योंकि शक उनके अंदर पहले से ही आ गया उपवास रोज उपवास रखने वाले मन इंटर मंत्री तिर हमारे घर में कुछ अच्छी सब्जियां बना रहे हैं तो अब ही रोज उपवास करना आज के दिन ही मुझे उपवास करना था मंच वासन मत नहीं अच्छी अच्छी खुशबू आ रही है एसिड्स उनको ये गैस ट्रबल आएंगे उनको आएंगे కానీ అసలు మైండ్ లో తలంపు లేదు వాళ్ళకి ఇంకే అందర్ ఐసా విచార్ హీ నహీ హై రావ్ అంట నహీ ఆయే కరెక్ట్ సహీ బాత్ హై నేను రెండు రోజులు ఉపవాసం మే దో దిన్ సే ఉపవాస్ కర్ రహా హూం నేను నిన్న ఉపవాసం ఇయాల ఉపవాసం కల్ బి ఉపవాస్ థా ఆజ్ బి ఉపవాస్ హై వాటర్ ఏ దాగే నేను నేను సిర్ఫ్ పానీ హీ పియా హై వాటర్ ఏ దాగే పానీ హీ పియా ఇది అంత బాగున్నా నేను దేఖో మే కిత్నా అచ్చా హూం నా గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ నహీ నా యాసిడ్స్ కోయ్ యాసిడ్స్ నహీ ఎందుకని నా మైండ్ లో అది లేదు కింకి మేరే దిమాగ్ మే వో హై నహీ మనిషి యొక్క తలంపే పాపం ఇన్సాన్ కా సోచ్ హీ పాప్ హై విచారమే పాపం విచార్ హీ పాప్ అందుకే యేసయ్యా ఆ ముళ్ళకెళ్ళని పెట్టుకుని బాగా నలిపేశాడు ఇక్కడ క్యూంకి యేషు మసీహ్ నే హీ ఇస్లీ యహాన్ పర్ కాంటా కా ముకుట్ లగా కే పూరి తరహ చూర్ చూర్ కర్ దియా ను తప్పు చేయాలన్న ఎక్కడి నుంచి మొదలవుతుంది మంచి చేయాలన్న ఎక్కడి నుంచి మొదలవుతుంది ఆప్ అచ్చా కర్నా చాహో యా బురా వో యహీ సే శురూ హోతా హై కాబట్టి తలంపు చెడు అయినప్పుడు వాక్యం చూసుకో జబ్ ఆప్కా విచార్ ఖరాబ్ హై తో ఎక్ బార్ వచన్ కో దేఖో చేయకూడదు నహీ కర్నా హై ఏ సైతానా షైతాన్ నారా ఎందుకు తలం పుట్టిచో మేరే అందర్ క్యూ యే విచార్ ఉత్పన్న కియా ఎందుకు చెడ్డ తలం పుట్టిచో క్యూ బురా వో విచార్ ఉత్పన్న కియా నో నహీ చేయనేను మే ఆప్సే నహీ కరుంగా దేఖో వాక్యం నే ఏమంటుందో దేఖో వచన్ క్యా కహతా హై నా ప్రభుదు నే ఏమంటున్నా మేరా ప్రభు దేఖో క్యా కహతా హై అలా మనము ఇస్ తరహ హమ్ మనసు రుడి పర్చుకోవాలి అప్నే మన్ కో స్థిర్ కరే స్థిర్ పర్చుకోవాలి స్థిర్ కరే అందుక చూడండి ఇస్లే దేఖియే ఐదో వచనం కింద ఐదో వచనంలో
पांचवे वचन में किंद चूस्ते अंटाडु नीचे देखे तो प्रति वाड़ू तन मोट्टुकु ताने तन मनसु लुडिपर्चुकोन वलेनु अनुंदि हर एक अपने ही मन में निश्चय कर ले अर्थमैंदि इप्पुडु समझ में आ गया अंदुके येसय्य अन्नाडु इसलिए यीशु मसीह ने कहा मनसु मार्चुकोंडि मन बदल लीजिए कोत्तगा जन्मिंचमन्नाडु नए सिरे से जन्म लीजिए मारु मनसु पोंदंडि अन्नाडु मन फिराव कहा प्रियलारा प्रियो नुव्वु एदि चेयालन्ना आपको कुछ भी करना हो मनसु रुडिपर्चुकोवाली अपने मन में निश्चय कर लो ग्रंथम एं चेप्तुंदि ग्रंथ क्या कहता है देवड़े ఏం చెప్తున్నాడు परमेश्वर क्या कहता है ప్రియారా ప్రియం నిష్టవచనడ జీవించడం కాదు ఇక్కడ మనమర్జీ సే జీనా నహీ హై యహాన్ పర్ ఒకప్పుడు జీవించాం ఏక్ సమయ జీయే థే కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం లేకిన్ ఆ ప్రభు కే పాస్ ఆ గయే హై సృష్టికర్త దగ్గరికి వచ్చాం సృష్టికర్త కే పాస్ ఆ గయే కాబట్టి ప్రియారా ఇస్లే ప్రియం ఇక్కడ చూడండి యహాన్ పే దేఖియే అందుకని ఇస్లే అనుమానంగా ఉండొద్దు మన్ మే శంకా నా రఖే అనుమానంగా ఉండొద్దు నా రఖే ఒకవేళ నీకు అనుమానం వస్తే తినేసే ఉపవాసం ఉండు బాకు అగర్ ఆప్కో శక్ ఆతా హై తో ఖా లో ఉపవాస్ భీ మత్ అసలు ఉపవాసం ఉండు బాకు ఉపవాస్ మత్ రఖో ఎందుకు అనవసరంగా నీ అనారోగ్యం చేసుకోవటం क्यों अपनी तबीयत को खराब करना ये अनुमान वस्तुनी आपको शक आ रहा है ये अनुमान वस्तुनी शक आ रहा है मैं इंतकाल से बाबा अनारोग्य తెచ్చుకోటం क्यों इस तरह अपनी बीमारी लेके बाग विश्वास लो ఎదిగినాక బాగా బలమైన కప్పుడు ఉండు अच्छे से विश्वास में बढ़ने के बाद ताकत मिलने के बाद అందుకే అన్నాడు బలహీనుల చేర్చుకోండి అన్నాడు इसलिए कहा निर्बल लोगों को आप शामिल करो అందుకే అన్నాడు బలహీన అయిన వాడు అన్నాడు इसलिए कहा है जो निर्बल हो అంటే వీళ్ళు విశ్వాసంలో బలహీనమైన వాడు ये जो विश्वास में निर्बल है వాక్యంలో బలహీనమైన వాడు वचन में निर्बल है అందుకే పౌలు గారు అన్నాడు इसलिए పౌలు గారు మీకు పాలే వాత్తున్నా నేను मैं अभी भी तुम्हें दूध ही दे रहा हूं పాలే వాత్తున్నాను दूध ही दे रहा हूं మీరు పని పని అరాయించుకోలేరు ఆ బడి బడి చీజం కో హజం నహీ కర్ పావోగే కొంతమంది అన్నాలు క్రైస్తవత్వంలో ఉన్నా कुछ लोग कई सालों से क्रिश्चियन हैं ఆ పిల్లల శాస్త్రాలు అయ్యే ఉంటాయి की हरकते ही उनके अंदर होती है पाल दागे दे ఉంటది दूध पीने वाला स्वभाव वाला లోకంలో నుంచి కో లోకం కలుపు మొత్తం ఉంటారు దేవుళ్ళు ప్రభువు మే సంసార్ కు మిలాతే వే చల్తే హే వాళ్ళు పూర్తిగా రక్షణలోకి రారు పూరి తరహ ఉద్ధార్ మే నీ చల్తే హే అలాంటి బలహీనులు ఉంటారు ఐసే కమ్జోర్ లోగ్ హోతే హే కాబట్టి ప్రియులారా ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దేఖియే యహాన్ క్యా కహతా హై 21 లో 21వ వచనం మాంసము తిరుట గాని ద్రాక్ష రసం తాగుట గాని నీ సహోదరునికి అడ్డము అడ్డముగా చేయునది మరి ఏదైనను మానివేయట మంచిది भला तो यह है कि तू ना मांस खाए और ना दाखरस पिए ना और कुछ ऐसा करे जिससे तेरा भाई ठोकर खाए दो लोग आप जा रहे हैं विश्वासी हैं आख लगी भूख लगी होटल के लिए होटल में गए मांस आप मांस खाना चाहते हैं मांस खाना चाहते हैं आपने पूछा पिद्दवाले क्या मंगाए मांस मैं तो मांस होगा तो नहीं खाऊंगा छोले भटूरे तिंता छोले भटूरे खाऊंगा दोस तिंता डोसा खाऊंगा नीके आपके मन में क्या है मांस मांस खाना लेकिन वो कमजोर हो सकता है मैं नी ओक को बलहन मैं देश मल्बी आप अपने मन की इच्छा को पूरी करने के लिए उसको परमेश्वर से दूर करने वाले मने ना बने अदे पौलुस को चेप्तुन्नाडु यही बात पौलुस बताता है उसके लिए मांस नंद माने उस दिन मांस खाना माने मंटे असल माने मैंने कहा छोड़ दो मतलब हमेशा के लिए छोड़ दो आतन गुरिंची सिर्फ उस दिन उसके लिए आतन गुरिंची उसके लिए मामूल टाइम में नहीं वंडको बाकी टाइम में अपने घर में बनाओ होटल के दिनों अच्छे से होटल में जाके खाओ परवा ले दू कोई फर्क नहीं सहोदर निमित्त मांटना इकड़ा लेकिन यहां पे भाई के विषय में कहता है सहोदर निमित्त भाई के विषय में काबट्टी प्रियलारा इसलिए प्रियो पौलुस को मानितोडु पौलुस एक और बात बताता है నువ్వు మందిరం ముందెల్లి నీ రొట్టెలు తింటున్నా జనమే అనుకుంటారు आप मंदिर के पास जाके अपनी रोटियां खा रहे हो लोग क्या सोचेंगे ఏమనుకుంటారు क्या सोचेंगे మందిర రొట్టెలు తింటున్నారు అనుకుంటారు मंदिर की रोटियां खा रहे हैं అంతే అనుకునేది है ना అదే అనుకుంటారు కదా ऐसा ही सोचेंगे ना కాబట్టి इसलिए ఇందునట్లా क्यों ऐसा खाना నీ సహోదరు ఎందుకు ఆటంకంగా ఉండాలను क्यों आपके भाई के लिए आप रुकावट बने వద్దు అంటున్నాడు ना करो అట్లా వద్దు అంటున్నాడు ऐसा ना करो అతను గురించి उसके लिए నీ నీకున్న విశ్వాసాన్ని నిమట్టుకుంచుకో आपका विश्वास अपने तक रखो అది ఇక్కడ మాట చెప్పింది ये बात ये कही है ఒక షాట్ అంటాడు एक जगह कहता है నీకున్న విశ్వాసం నీ మొట్టుకును ఉంచుకో అంటాడు अपना विश्वास अपने तक ही रखो అంటే ఏంటి मतलब क्या है నాకు తెలుసు मैं जानता हूं मैं ना रोटी తింటాను मैं मेरी रोटी खा रहा हूं मैं मंदिर ముందు కూర్చో నా రొట్టెలు తింటున్నా मैं मंदिर के पास बैठकर मेरी रोटी खा रहा हूं नी विश्वास మంచిదే आपका विश्वास అంటే చూసేవాడే అనుకుంటాడు लेकिन देखने वाला क्या सोचता है తాడి చెట్టు కింద కూర్చో తాడి చెట్టు కింద కూర్చోని తాడి के पेड़ के नीचे बैठकर పాల్ తాగుతున్నావు आप दूध पी रहे हो नी మొట్టు నీ విశ్వాసం మంచిదే आपके लिए तो आपका विश्वास अच्छा है పోయేవాడే అనుకుంటాడు जाने वाला क्या सोचेगा ఈ పాస్టర్ గారు ఈ విశ్వాస కలు తాగుతున్నాడు ఏం అనుకుంటాడు పాస్టర్ జీ ఆ విశ్వాసి क्या पी रहे हैं రే నా విశ్వాసం రా నువ్వు ఏమను అనుకోపో అంటే अगर आप कहोगे जाओ मेरा विश्वास है तुम कुछ भी सोचो కాబట్టి ఆ విశ్వ ఆ వ్యక్తిని మనం క్రీస్తు కొరకు మనం యోపస రక్తం గాచాడు క్రీస్తు అయితే మనం పోగొట్టుకుంటాం అంట यीशु मसीह ने जिसके लिए लहू बहाया उस व्यक्ति को हम इस तरह खो देंगे विश्वास मतलब विश्वास में वो गिर जाएगा वाले दांगले नींद दांग वो सोचेगा उन्होंने शराब पिया तो वाले उन्होंने पिया खाया तो मैं
वक्कपुर ने बलि पेट कोच्चे नू एक समय में इन सब चीजों को छोड़ आये ने बलि पेट कोच्चे नू वो सब में छोड़ के आया मलि ले जी जंट नारो फिर ये लोग ऐसी ही चीजें खा रहे हैं इसलिए प्रिय मान वेट मजदा नारो छोड़ना अच्छी बात है इकड़े इकड़े अगर सुचारा देखो यहीं पे कहा नी को ना विश्वास देव अंटे नी मोटके नी उंचुकोनुमो तेरा जो विश्वास हो उसे परमेश्वर के सामने अपने ही मन में रख अर्थमैंदी इप्पुडु समझ में आया ओके అర్థమైందిగా సమజ్ మే ఆ గయా నా ఇప్పుడు అబ్ రెండో విషయం తీర్పు చూద్దాం దూసరా విషయ న్యాయ దేఖేంగే దినమొల్ల అనేది తెల్లవారు చూద్దాం తెల్ల రేపు సాయంకాలం చూద్దాం దినో కే విషయమే కల్ షామ్ కో సునేంగే టైం లేదు సమయ నహీ హై ఇప్పుడు అభీ తీర్పు విషయం న్యాయ కే విషయమే తీర్పు విషయం వస్తే న్యాయ కా విషయ ఆతా హై తో ఇక్కడ చూడండి యహా పే దేఖియే ఆ తీర్పు విషయంకి వస్తే 8వ వచనం న్యాయ కే విషయమే 8వ వచనం మే దేఖేంగే मन बतिकन प्रभु कोसमें बतकुचुना चनी प्रभु कोसमें चलो यदि हम जीवित हैं तो प्रभु के लिए जीवित हैं यदि मरते हैं तो प्रभु के लिए मरते हैं కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే ఉన్నాము అతా హం జీయే యా మరే హం ప్రభు కే హీ హై అర్థమైందా సమజ్ మే ఆ రహా హై కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే ఉన్నాము తాను మృతులకును సజీవులకు ప్రభువై ఉన్నట ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను क्योंकि मसीह इसीलिए मरा और जी भी उठा है कि वे मरे हो और जीवित तो दोनों का प्रभु हो అయితే నీవు నీ సోదరు తీర్పు తీర్చనేలా तू अपने भाई पर क्यों दोष लगाता है ఇక్కడ అంటాడు చూడండి देखिए यहां पे भी कहता है 4వ వచనం चौथे वचन में भी 14:4 లో 14:4 పరుని సేవకును తీర్పు తీర్చడం నీ ఎవడవు అన్నాడు तू कौन है जो दूसरे के सेवक पर दोष लगाता है అర్థమైందా మీకు समझ में आया आपको ఈ తీర్పు విషయాలకు వచ్చినప్పటికి दोष लगाने के विषय में बात आई है तो इनका एक मार चूडी देखिए यहाँ पे भी एक बात कहता है बारहवें वचन में नीचे कहता है मनलो प्रति वाड़ तन गुरी देव लेकिन हम में से हर एक परमेश्वर को अपना अपना लेखा देगा मन में तीर्प तीर्चकुंदुमुगा आगे को हम एक दूसरे पर दोष ना लगाए तीर्प असल दोष लगाना मतलब क्या है ఎవరకైనా సరే ఏ మనిషిని తప్పు చేస్తున్నప్పుడు కో ఇన్సాన్ గలత్ కర్తా హై తో దేవుని ఆజ్ఞలను పాటించనప్పుడు జబ్ పరమేశ్వర్ కి ఆజ్ఞా కా పాలన నహీ కర్తా నీకు తెలిసిందా తప్పు చేస్తున్నాడని ఆప్కో పతా చల్ గయా వో గలత్ కర్ రహా హై తప్పు చేస్తున్నాడని గలత్ కర్ రహా హై అప్పుడు మనం ఏం చేస్తాం తబ్ హం క్యా కర్తే హై బాయ్ ఇక నువ్వు నరకానికి పోయినట్టే బస్ అబ్ తుమ్ నరక్ మే హీ చలే గయే ఇక నువ్వు నరకానికి వెళ్ళిపోయినట్టే అబ్ తుమ్ నరక్ మే చలే గయే అలా మనం తీర్పు తీర్చుకో ఇస్ తరహ హమే న్యాయ నహీ కర్నా చాహియే తీర్పు తీర్చుకో నహీ కర్నా చాహియే యామో అతను రేపు మారు మనసు పొందొచ్చు క్యా పతా కల్ కే దిన్ వో మన్ ఫిర్ ఆ సక్తా హై మారు మనసు పొందొచ్చు మన్ ఫిర్ ఆ సక్తా హై నీవు ఎందుకు తీర్పు తీస్తున్నావు అని ఆ తీర్పు గురించి చెప్తున్నాడు ఇక్కడ క్యూ ఆప్ ఉస్కా న్యాయ కర్తే హో ఇస్ విషయ మే బతాతా హై అంతే గాని తప్పు చేసిన వ్యక్తిని తప్పు చేస్తున్నావయ్యా ఆ బైబిల్ అలా రాసి ఉంది అది చేయబాకు అని అనొద్దని అంటలా ఐసా నహీ కేతా జో గలత్ కర్ రహా హై ఉస్సే యే నా కహో కి తుమ్ గలత్ కర్ రహే హో బైబిల్ మే ఐసా లిఖా ఐసా మత్ కరో చాలా మంది బహుత్ సే లోగ్ వాళ్ళు చేసిన తప్పును మనము అయ్యా ఇంకొక అంటే ఆ తీర్పు కాకుండా ఈ తీర్పు తీర్చొచ్చు మనం ఏమని ఇదే విధంగా గనక నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఇప్పుడే యేసయ్యతే నువ్వు నరకానికి వెళ్తావు అని తీర్పు తీర్చొచ్చు మనం వైసా న్యాయకర్తే ఇస్ తరహ కా న్యాయ హం కే సక్తే హై అగర్ తుమ్ ఇసి తరహ పాప్ మే బడ్తే రహోగే అగర్ అచానక్ యీషు మసీహ్ అభీ ఆ గయా తో తుమ్ నరక్ మే జా సక్తే హో ఆ తీర్పు తీర్చొచ్చు మనం ఇస్ తరహ కా న్యాయ హం కర్ సక్తే హై నువ్వు పాపం చేస్తున్నావు అభీ తుమ్ పాప్ కర్ రహే హో పాపలో ఉన్నావు పాప్ మే హో మారు మనసు పొందకపోతే అగర్ మన్ నహీ ఫిరావోగే తో ఇప్పుడే యేసయ్యతే అగర్ యీషు మసీహ్ అభీ ఆ గయా తో తుమ్హారా క్యా ఆ తీర్పు తీర్చొచ్చు వో న్యాయ హం కర్ సక్తే అంతే గాని ఆల్్రెడీ నువ్వు తప్పం చేస్తున్నావు నరకానికి వెళ్ళిపోతావు అని అనుకోవడదు इसलिए हमें ऐसा नहीं कहना चाहिए तुम गलत कर रहे हो तो तुम नरक में ही जाओगे ऐसा नहीं क्या कहना चाहिए मार मस मंसर क्या पता कल परसों वो मन फिर आ सकता है ऑलरेडी फाइनल जाता क्या में हम खुद फाइनल करने वाले कौन है ऑलरेडी मन तिरुपति क्या में हम न्याय करने वाले कौन है प्रेजेंट लो जप नु प्रेजेंट वाली बात बताओ प्रेजेंट लो जप नु प्रेजेंट वाली बात बताओ కాబట్టి ప్రియులారా इसलिए प्रियो ఎందుకంటే మనం అందరం లెక్కప్ప చెప్పాలంట क्योंकि हम सबको लेखा देना है మనం అందరం లెక్కప్ప చెప్పాలి सबको लेखा देना है అందరం న్యాయపీఠం ఎదురు నిలబడాలి सबको सिंहासन के सामने खड़े रहना है ప్రతి వ్యక్తి हर एक व्यक्ति పెద్దవాడు గాని చిన్నవాడు గాని గొప్పవాడు గాని రాజులు గాని భూరాజులు ఎవరైనా సరే అందరూ న్యాయపీఠం మీద నిలబడాలి బడా హో ఛోటా హో బుజుర్గ్ హో రాజా హో మహారాజా హో కోయి భీ హో ఉస్ సింహాసన్ కే సామ్నే ఎవరు తప్పుకోలేరు పిల్లారా కోయి భీ నహీ బచ్ సక్తా ఎవరు తప్పుకోలేరు కోయి నహీ బచ్ సక్తా కాబట్టి ఇస్లియే ఈ రోజు మనం రెండు విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలించాం ఆజ్ కే దిన్ దో బాతో కో హమ్నే ధ్యాన్ దియా హై ఒకటి ఏక్ తిని విషయములు ఖానే కే విషయ కో లేకర్ రెండు దూసరా తీర్పు విషయము న్యాయ కా విషయ ఈ రెండు విషయములో కూడా ఇన్ దోనో విషయ మే భీ మనము హమ్ యేసు క్రీస్తు మన కొరకు పడినటువంటి ఆ కష్టాన్ని ఆయన మరణాన్ని మనము అసమాధానంగా ఎంచుకోకూడదు పరమేశ్వర్ ని హమారే లియే జో కష్ట్ ఉఠాయా జో మృత్యు సహి ఉస్కో హమే వ్యర్థ్ నహీ కర్నా చాహియే ఎప్పుడు కూడా మన యొక్క భోజన పదార్థాలకు గాని యా హమారే భోజన్ కే విషయ మే హో తెలుసో తెలియకో ఇతరులు మనం మరి
तीर्प तीर्चे विषय जाने अनजाने में हम दूसरों को कोई न्याय करते हैं तो पौलुस अंटा इसलिए पौलुस कहता है तीर्प तीर्चे न्याय करने वाले तुम कौन हो एवड भी अंटा तुम कौन हो अंटे एदी ए तीर्प कौन सा न्याय ऑलरेडी ఒక వ్యక్తిని నువ్వు నువ్వే ఫైసలా చేయొచ్చు మతలబ్ ఆల్రెడీ ఖుద్ ఆప్ హి ఏక్ వ్యక్తి కా ఫైసలా కర్ రహే హో ఇలా ఉంటే ఇస్ తరహ రహోగే తో ఓ నరకం కి పోయ్ పోయ్ అబ్ తుమ్ నరక్ మే చలే గయే ఇది నరకమే అబ్ తుమ్హారే లియే సిద్ధ నరక్ ఇస్ తరహ కా ఫైసలా నా కరో ఒక్క ఫైసలా చేయొచ్చు ఏక్ హి ఫైసలా కర్ సక్తే హో ఇప్పుడున్న స్థితిలో నువ్వు ఉండావు అబి జిస్ హాలత్ మే హో తుమ్ ఇప్పుడే సయక్తే అగర్ ఉసి సమయ ఇషు నరకం కి పోతావు ఆ గయా తో తుమ్ నరక్ జావోగే అది ఆ తీర్పు తీవచ్చు మనం ఏ న్యాయ హమ్ కర్ సక్తే హై అర్థమైందా సమజ్ మే ఆ గయా ప్రియారా ప్రియో అందుకే ఇస్లియే రెండో పేత్రు మూడో అధ్యాయం 16వ వచనంలో పేత్రు గారు అన్నాడు దూసరా పత్ర తీసరా అధ్యాయ 16వ వచనం మే పత్రస్ కేతా హై మన సహోదరుని పౌలు గారి మాటలను అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్న హమారా భాయి పౌలుస్ కి బాతోం కో సమజ్నా బహోత్ ముష్కిల్ హై కొంతమంది ఆ విద్య లేని విద్యావిహీనులు కొంతమంది మూర్ఖులు అపార్థం చేసుకుంటున్నారు అన్నాడు కొంచెం లోక్ జో బుద్ధిహీన్ హై జో మూర్ఖ్ హై ఉస్కో గలత్ సమజ్ రహే హై అపార్థం చేసుకుంటున్నారు గలత్ సమజ్ రహే హై బోల్తా హై కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో తిరువాటి విషయంలో గాని ఖాని కే విషయ మే హో మరి తీర్పు విషయంలో గాని న్యాయ కే విషయ మే హో మనం ఎవరు కూడా తొందరపడి చేయకూడదు ప్రమాణం చూసుకోవాలి హం కుచ్ బి జల్దబాజీ కా కామ్ నా కరే ఇస్ విషయ మే హం ప్రభు కే వచన్ కో దేఖే కాబట్టి మూడో విషయం టైం లేదు తీసరే విషయ కే లియే సమయ నహీ హై కళ్ళ ఉంచుదాం ఆయే సర్ జుకాయేంగే ప్రార్థిద్దాం ప్రార్థన కరేంగే సర్వశక్తిమంతుడా ఏ సర్వశక్తిమాన్ సర్వకృపాని